సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ల పురోగతి కేటాయింపులపై మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో 25 గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వీటిని లబ్ధిదారులకు అందించాలన్నారు. అత్యంత పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు చేపట్టాలన్నారు. డబుల్ బెడ్రూమ్ సైట్లో విద్యుత్ తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలోని మొత్తం చెరువులు, చెక్ డ్యాంలు, కుంటలు 15 రోజులుగా చేప పిల్లలను విడుదల చేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్యను మంత్రి ఆదేశించారు. ప్రతి రెండు మండలాలకు ఒక బృందాన్ని కేటాయించి చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదగా పేర్కొన్నారు. దివంగత శాసనసభ్యులు గౌరవనీయులు రామలింగారెడ్డి గారు ఎంతో శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు చదివినటువంటి పాఠశాలను అత్యంత ఆదర్శంగా తీర్చిదిద్దాలి, రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి మోడల్ పాఠశాల నిర్మించాలని చెప్పి వారు ఈ పాఠశాలను నిర్మించారు. దాదాపు పాఠశాల పూర్తయిపోయి వచ్చే 15 రోజుల్లో దీని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతా ఉంది. ఈరోజు రివ్యూలో కూడా అధికారులు సెప్టెంబర్ 15వ తేదీ కల్లా ఈ పాఠశాలలో మిగిలిపోయిన చిన్నపాటి పనులన్నీ కూడా పూర్తి చేసి 100% ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చే 15 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పి ఈరోజు అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోని దుబ్బాక నియోజకవర్గానికి అదనంగా 2000 ఇళ్ళు అప్పుడు రామలింగారెడ్డి గారు మంజూరు చేయించడం జరిగింది. తనకు వచ్చినటువంటి 1000తో పాటు మరీ అదనంగా 2000 ఇళ్ళు కూడా వచ్చినాయి. అయితే 3000 ఇళ్ళు కూడా చివరి దశలో ఉన్నాయి. రామలింగారెడ్డి గారు నిరంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పూర్తి చేయడం కోసం రాత్రింబవళ్ళు కూడా గ్రామాల్లో తిరుగుతూ ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ ఇళ్లకు కొన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం లేక, కొన్ని చోట్ల త్రాగునీటి సౌకర్యం లేక ప్రారంభోత్సవానికి ఆలస్యం అవుతా ఉంది. అందువల్ల ఈరోజు విద్యుత్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలిపి వచ్చే 15-20 రోజుల్లోగా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందో వాటికి వెంటనే